చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ టీడీపీ పోటాపోటీ పాదయాత్రలు ర్యాలీలతో ఉద్రిక్తత ఏర్పడింది. హంద్రి నేవా సాధన కోసం టీడీపీ కార్యకర్తలు పాదయాత్రకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్ల పట్టాలపై టీడీపీ కోర్టును ఆశ్రయించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీ తలపెట్టింది. పోటాపోటీ కార్యక్రమాలకు నిర్వహిస్తుండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లోకి తీసుకువచ్చారు. టీడీపీ మహాపాదయాత్రకు వెళ్లకుండా పలువురు నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. పాదయాత్రకు వెళ్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కులవర్తి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని కూడా దిగ్బంధించారు. ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, చంద్రబాబు, PA మనోహర్, కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ PS మునిరత్నం సహా పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు. అటు పోలీసుల కళ్లు గప్పి వైసీపీ నేతలు బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతల బైక్ ర్యాలీలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రామకుప్పంలో 144 సెక్షన్ విధించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకుల అరెస్టులను ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. నేతలను గృహ నిర్బంధంలో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. హంద్రి నేవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ తలపెట్టిన మహాపాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు చంద్రబాబు. తమ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడామో అని గుర్తు చేశారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను తప్పుపట్టారు. హంద్రి నేవా ఎత్తిపోతల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ టీడీపీ పోటాపోటీ పాదయాత్రలు ర్యాలీలతో ఉద్రిక్తత ఏర్పడింది. హంద్రి నేవా సాధన కోసం టీడీపీ కార్యకర్తలు పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఇక పేదల ఇళ్ల పట్టాలపై టీడీపీ కోర్టును ఆశ్రయించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీ తలపెట్టింది. పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లోకి తీసుకువచ్చారు. టీడీపీ మహాపాదయాత్రకు వెళ్లకుండా పలువురు నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. పాదయాత్రకు వెళ్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని కూడా దిగ్బంధించారు. ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, చంద్రబాబు, PA మనోహర్, కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ PS మునిరత్నం సహా పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు. అటు పోలీసుల కళ్లు గప్పి వైసీపీ నేతలు బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతల బైక్ ర్యాలీలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రామకుప్పంలో 144 సెక్షన్ విధించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకుల అరెస్టులను ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. నేతలను గృహ నిర్బంధంలో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. హంద్రి నేవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ తలపెట్టిన మహాపాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు చంద్రబాబు. తమ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాము అని గుర్తు చేశారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు తప్పుపట్టారు. హంద్రి నేవా ఎత్తిపోతల పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు చంద్రబాబు.